ఓకే ఫ్రెండ్స్, IIIT RJUKT కౌన్సిలింగ్ 2022. స్వాగతం, సుస్వాగతం. ఆల్రెడీ మనకి వీడియోస్ కింద కామెంట్లు పెట్టినటువంటి వారికి మనం రిప్లై ఇస్తున్నాము. వీడియో కింద అందరూ కూడా దాదాపుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ గ్రూప్లో పెట్టినటువంటి వాళ్ళు కూడా అక్కడ పెట్టడం వలన వాటికే రిప్లై ఇస్తున్నాం, గమనించగలరు. ఓకే, జస్ట్ మనం గ్రూప్ క్రియేట్ చేసినటువంటి ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే, తెలిసినటువంటి వాళ్ళు సజెషన్స్ మీకు మీరు గైడ్ చేసుకోవచ్చు, నేను చేసేదాకా ఓపిక పట్టాలని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం మెసేజెస్ ఇన్ఫర్మేషన్ ఏంటని ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. 560 బీసీబీ ప్రైవేట్ స్కూలు, బీసీబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేయండి. చివరి వరకు బీ హోప్ 551 ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి అప్లై చేసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుందండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఆఫ్ ఐఐటి. మై డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, 581 బీసీడి. గుడ్ అండి జగన్నాథం గారు, కంగ్రాట్స్, మంచి మార్క్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఖచ్చితంగా మీకు ఓపెన్లోనే సీట్ వచ్చేదానికి అవకాశం ఉందండి, రిజర్వేషన్తో కూడా పని లేదు. ఓకే సార్, మై డాటర్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్ గాట్ 573 బీసీడి ఫిమేల్. ఓకే, ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ కూడా బీసీడి ఉంది, రిజర్వేషన్లో ఛాన్సెస్ ఉంటాయి సార్. కంగ్రాట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఐ గాట్ 522 మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి పబ్లిక్ అండ్ స్కూల్. సెకండ్ సీట్ వస్తుందా? 522 ఎస్ఎస్సి పబ్లిక్. రిజర్వేషన్ చెప్పాలండి, జెండర్ కూడా చెప్పాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ స్టూడెంట్. ఓకే, ఒకసారి మరలా మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. బీసీ మార్క్స్ 538 ఫీ ప్రైవేట్ స్కూలు. బీసీఈ రిజర్వేషన్లో కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది, అందువల్ల మీకు హోప్స్ పెట్టుకోవచ్చండి. ఖచ్చితమని చెప్పలేము కానీ హోప్స్ అయితే ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ అండ్ సీ. బీసీఏ ఓకే, అన్నీ ఒకే దగ్గర మెసేజ్ మొత్తం పెట్టని ప్రయత్నం చేయండి. బీసీఏ 522 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి, అప్లై చేయడం మర్చిపోవద్దు. 561 కొంచెం మెసేజ్ కొంచెం నీట్గా. 561 ఈడబ్ల్యూఎస్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయండి. 556 బీసీబీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. బీసీబీ మీద అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ ఎన్సీసీ వల్ల మీకు 99% సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, 100% కూడా రావు. ఎన్సీసీ అనేది ఏబి, అది ఒకసారి సర్టిఫికేట్ ఫార్వర్డ్ చేయండి. 562 ఎస్టీ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, 462 ఈడబ్ల్యూఎస్ ఎన్సీసీ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉండొచ్చు అండి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి 460 ఎన్సీసీ. బీసీడి 582 కంగ్రాట్స్ అండి, గుడ్ మార్క్స్. నితీష్ గారు, మీకు ఖచ్చితంగా సీట్ వస్తుందండి, మంచి కోరుకున్న కాలేజీలోనే సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకే ఓకే అండి నితీష్, వెల్ డన్. గవర్నమెంట్ స్కూలు 522 స్కూల్ సెకండ్. రిజర్వేషన్ ఏంటో ఒకసారి చెప్పండి చిన్న. సరే, ఒకే మెసేజ్లో అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐదు మంచి మార్క్స్ అండి, రిజర్వేషన్ చెప్పండి.
దయచేసి మీ ఇన్ఫర్మేషన్ మాత్రమే పెట్టద్దు, ఇది పర్సనల్ గ్రూప్, అంటే మీరు జనరల్గా చాట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు స్టూడెంట్స్. ఓన్లీ మార్క్స్ ఇన్ఫర్మేషనే మీరు చాట్ చేయొద్దమ్మా. ₹580 మంచి మార్క్స్ అండి, ₹580 మంచి మార్క్స్ అయితే వస్తుంది. ₹540 ఓసి తక్కువ ఛాన్సెస్ అండి, నేను అప్లై చేయండి. బీసీఈ ₹538 ఆల్రెడీ చెప్పానండి, ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఏ కాలేజీ ప్రయారిటీ పెట్టుకోవాలనే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే ఓకే, ఓకే. ఐఐటికి అప్లై చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి, డోంట్ వరీ. ఒక 1 or 2 డేస్లో దాని గురించి చూద్దాం. ₹553 ఓసీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది. వావ్, ₹553కి ఇన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందండి, మంచి స్కూలే వస్తుంది. బీసీడీ ₹581. జగన్నాథం గారు ఆల్రెడీ మెసేజ్ ఒకసారి పెట్టారు, కంగ్రాట్స్ అండి, మంచి మార్క్స్, సీట్ ఖచ్చితంగా వస్తుందండి. ప్రైవేట్ మేరు ₹547. బబులు రిజర్వేషన్ బీసీబీ, ఇంకా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెల్లూరు బీసీఏ ₹522. ఓకే అశ్రిత, ఎస్ అండి, ఏ కాలేజ్ అయినా చెప్పలేం కానీ హోప్స్ పెట్టుకోవచ్చు. ₹515 ఎస్సీ అప్లై చేయాలండి, వెయిట్ అండ్ సీ. ఓకే టోటల్ 4000, మళ్ళీ మనకి 400 ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చారండి. ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే ఒక 0.4% గవర్నమెంట్ వాళ్ళకి ప్లస్ అండి. ₹522 బీసీడీ అప్లై చేయండి, ఛాన్సెస్ లెస్ అండి, అయినా కూడా అప్లై చేయండి ఒకసారి. ఎస్ అంత చెప్పున్నాను. ₹582 ఖచ్చితంగా వస్తుందండి. వేరే మెసేజ్లు పెట్టద్దు దయచేసి. ₹555 ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయండి. బీసీఏ ₹544 ఖచ్చితంగా వస్తుందండి. ₹502 ఓసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఉంది, అప్లై చేయండి, ఛాన్సెస్ అనేది వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా చెప్పలేము, అప్లై మాత్రం ఖచ్చితంగా చేయండి. ₹503 బీసీబీ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అప్లై చేయడం మర్చిపోవద్దండి. ₹512 బీసీడీ ఛాన్సెస్ తక్కువ అండి, అయినా కూడా అప్లై చేయటం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, ఎందుకంటే ఒకసారి మన ఎస్టిమేషన్స్ కూడా కొంచెం అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు. డాక్యుమెంట్స్ ఐఐటీ నోటిఫికేషన్స్ అప్లై చెక్ లిస్ట్ సబ్మిట్ చేయాలా? ఓకే ఓకే, నేను దీని మీద మళ్ళీ క్లాస్ చేస్తానండి. ₹547 బీసీడీ ఛాన్సెస్ ఉన్నాయండి, ఖచ్చితంగా అప్లై చేయండి. ₹545 ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఒక అప్లై చేసుకోవచ్చు అండి. ఈడబ్ల్యూఎస్ బేస్డ్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది. ₹547 బీసీడీ ఛాన్సెస్ ఉన్నాయండి, కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అప్లై చేయండి. ₹526 ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి మీకు అదృష్టం వరించవచ్చు, రిజర్వేషన్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ₹53 మార్కులు బీసీఏ ఛాన్స్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది, అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ 561 ఫిమేల్ ఓసీ ఫిమేల్ కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఈడబ్ల్యూఎస్ ఏదన్నా ఉంటే గీతా చౌదరి మీరు అప్లై చేసుకోండి, ఛాన్స్ ఉంటే. 537 ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉంది, 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు, అప్లై చేయండి. హేమంత్ 574 మంచి మార్క్స్ అండి, జలదంకి నెల్లూరు డిస్టిక్ గవర్నమెంట్ స్కూలు ఓసీ. నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది, ఖచ్చితంగా వస్తుందండి మిస్టర్ హేమంత్, కంగ్రాట్స్. ఓకే ఓకే, ఖచ్చితంగా వస్తుందండి. 566 బీసీఏ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి, 570 ఖచ్చితంగా ఛాన్సెస్ కూడా ఉంటాయండి. రిజర్వేషన్ 61 అప్లై చేసుకోండి, ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇవ్వండి, వీడియో చూసినప్పుడు వీడియో కింద కామెంట్ చేయండి, దానికి ముందు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో మరలా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, అది గమనించగలరు. ఓకేనా, బీసీఏ 553 ఛాన్సెస్, మోర్ ఛాన్సెస్. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు మరలా ఒకసారి డౌట్స్ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మాత్రం మర్చిపోవద్దు, మీకు రిప్లై ఇచ్చేదాకా మీరు మెసేజ్ నోటిఫికేషన్ పెట్టినప్పుడు నేను చెప్తాను. ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 400, 500, 300 అనేది పక్కన పెట్టండి, అప్లై చేసుకున్న దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు, లాభం తప్పితే. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్.